అన్నా మనని ఎవర్ని నమ్మొద్దు ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు కల్తి నాగుడుగులు ఏలుతున్న కలియుగం మన ముందు మన మాట మాట్లాడతారు వాడి ముందు వాడి మాట మాట్లాడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నా మనని ఎవర్ని నమ్మొద్దు ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు కల్తి నాగుడుగులు ఏలుతున్న కలియుగం आंध्र राष्ट्र प्रजल नमस्कार राजकीये इंत नीचा उपड़े दुकान सो एवर पन एवर महम्मारी इलाग पारद्रोलिए धैर्य चुप्कू अट राष्ट्र मुख्यमंत्री भारत प्रधान एवर कार्यक्रम वाले प्रतिपक्ष की वेरे पनी पाट लेकिन इधी व्यक्ति ने पट्टी ट्रोल चेयटने चाल दारण इन षटन लाक टाइम स्टेट अवट मेमंदर आर्टिस्ट कावटों वाले क्लीनिंग प्रासेस चालेज अलग टिकटाक टिकटाक सरदा एंटरटेनमेंट दाटो ने चालावर सेयिंग्स प्रोवर्ब्स उड़ेवे चाल वरक मैक्सीम अवे उठाइए अभी नैन माटा जी दाटो अना इकड़ कल युगमेंदरिजल एवरू लेर काबी ना दर नीमाट नी दर नाट माटतार इंटर वाल जाग्रत उसे दाने लप नाला वीडियो अला मध्य जगनमोहन रेडी गार आंध्र प्रदेश मुख्यमंत्री गारी చిన్న క్లిప్పింగ్ పెట్టి మళ్ళీ నా వీడియో పెట్టి ట్రోల్ చేయడం అనేది ఎంత నీచండి ఎంత అసహ్యం ఒక నిజంగా ఇలాగా చేసే వాళ్ళు నిజంగా చాలా దారుణం ఇలాంటి పరిస్థితి అసలు నిజంగా అసలు ఎక్కడ రాకూడదండి ఇక్కడే ఉన్నాయి ఈ దరిద్రాలన్నీ ఇంతకు మించి కరోనా ఇంకా ఎక్కడ లేదండి ఈ నీచమైన రాజకీయాల వల్లే ఈ కరోనా ఇటువంటి అన్ని రావడానికి కారణం అన్ని ఇవే ఇది చాలా దౌర్భాగ్యం అలాగే ఫేస్బుక్ లో అలాగే ట్రోలింగ్ చేస్తూ ఇది ఎంతవరకు సమంజసమండి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది మీరు ఏదైనా ఉంటే మాట్లాడే సిద్ధాంతపరంగా రాజకీయపరంగా ఎదుర్కొండి ఇలా కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది తగదు ఇలాంటి మాటల వల్ల మీకు ఏం వస్తుందో మాకు తెలియట్లేదు కానీ మా నాయకుడి మీద బుర్ర చెల్తే ఈ రోజు కాదు 2014 ముందు నుంచి నేను నా గొంతెత్తి నేను చెప్తానే ఉన్నాను అలాగే ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఐ యామ్ ది ఆర్డర్ కోర్ట్ అరెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ చెప్పి క్రమశిక్షణ మీద కార్యకర్తగా पार्टी उठा तप मेमेदना प्रभुत्म अवाक चवाकना मुख्यमंत्री गारीद जगनमोहन रेडी गारीद निंदे मैं गट समाधान चपटा की इपटी मैं रेडी उन्मी मैं चुस्कना टिकटाक प्रईवसी सरदा एंटरटन कार्यक्रम राजकीय इला लि पट निजें नीचम हेय दरिद्रमर निजा కడుపు అన్నం తిన్నారో గడ్డి తిన్నారో తెలియట్లేదు కానీ నేను దీని మీద సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయటానికి వెళ్తున్నాను ఈ రోజు సో ఇలాంటి నీచమైన చర్యలకు మానుకొని కరోనాని ఎలా పారద్రోలో దాని మీద ఆలోచించండి థాంక్యూ